మూడు గంటలకు ఘంటారావు ప్రసారం. నమస్కారం. విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మనందరికీ తెలుసు పాఠశాలల్లో చదువుకునే పిల్లలకి మధ్యాహ్నం భోజనం అమలు చేస్తున్నారని. తీవ్రమైన నీటి కొరత వల్ల అపరిశుభ్రంగా ఉండే నీళ్లతో వంట చేస్తున్నారట చాలా పాఠశాలల్లో. దాంతో బడిపిల్లలు అనారోగ్యం పాలవుతున్నారట. మన పాఠశాలల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది. మరుగుదొడ్ల సమస్య వల్ల కొన్ని గ్రామాల్లో ఆడపిల్లలు మధ్యలోనే పాఠశాల చదువుకు స్వస్తి చెబుతున్నారట. వినేందుకు ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లల్లో ఎక్కువ మంది తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లలే ఉంటారు. ఎన్నో ఆటంకాల్ని దాటి బడి తలుపులు తట్టిన ఆ పిల్లల్ని ఇలాంటి అసౌకర్యాల మధ్య చదువుకోమనటం ఏం న్యాయం చెప్పండి? అందుకే ఈ మధ్య మన సుప్రీంకోర్టు వారు ఒక తీర్పునిచ్చారట. ఆ తీర్పు ఏంటో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. నిత్యావసర వస్తువుల్లో జరిగే కల్తీపై అవగాహన కల్పించే చైతన్య దీప్తి కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం రాధారాణి గారు. రాధారాణి గారు, ప్రతిసారి నిత్యావసర వస్తువుల్లో జరిగే కల్తీ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూపిస్తున్నారు కూడా. చాలా కల్తీ ఉంటుంది. సో మరి షుగర్లో కల్తీని కూడా కనిపెట్టచ్చు అంటున్నారు. అంటే ఈ షుగర్లో కల్తీని చూసి కనిపెట్టొచ్చా? మనం చూసి చెప్పలేము, అంటే కొంతగా చెప్పొచ్చు. ఎందుకంటే క్రిస్టల్గా ఉన్నప్పుడు బాగుంటుంది షుగర్, అందులో పొడి కలిపేసి ఉంటే అది చెప్పలేము, అది కల్తీ ఉందేమో అని డౌట్ రావచ్చు. ఓకే, అందుకని చెప్పేసి ఒకసారి కల్తీ ఉందా లేదో చూసుకుంటే బెటర్. ఎప్పుడైనా జనరల్గా ఎలాంటి కల్తీ ఉంటుంది అంటే షుగర్లో? షుగర్లో ఎక్కువగా రవ్వ, బొంబాయి రవ్వ ఒకటి కలుపుతారు. తర్వాత ఈ వాషింగ్ సోడా అని ఉంటుంది, అది కూడా కలుపుతారు అనమాట. ఎందుకంటే వెయిట్ రావడానికి ముఖ్యంగా వెయిట్ వచ్చేట్టుగా చూస్తారనమాట. ఓకే ఓకే. కానీ దీనివల్ల కొంచెం మనకి స్టమక్ ప్రాబ్లమ్స్ అవంతా రావచ్చు, ఇంకా సోడా కాబట్టి. సో మరి ప్రతిసారి మీరు ఏదో ఒక కెమికల్ చూపిస్తూ ఉంటారు అందులో మిక్స్ చేయడానికి, ఈసారి ఇలాంటి కెమికల్? దీనిలో కూడా అది హైడ్రోక్లోరిక్ ఆమ్లమే వాడచ్చు. హైడ్రోక్లోరిక్ యాసిడ్. యాసిడ్. ఓకే. దూరంగా ఉండాలి, ఎందుకంటే మంటలు వచ్చేస్తుంది, బాడీ అంతా పుండ్లు పడిపోతుంది. జనరల్గా యాసిడ్ అంటేనే ప్రతి ఒక్కరు భయపడతాం, దాన్ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తాం. అండ్ ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే. సో మరి అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే షుగర్ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, ఎందుకంటే స్వీట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఆ స్వీట్స్ కూడా చేసేది షుగర్ తోనే మాక్సిమం కాబట్టి మరి అందులోనే కల్తీ ఉంటే ఆరోగ్యానికి ఎంతో హానికరం కదా. మరి అందులో కల్తీని ఎలా కనుక్కోవచ్చు మనం? ఈ టెస్ట్ ద్వారా చూపిస్తారా? చూపిస్తాను. సో రాధా గారు, షుగర్ టెస్ట్ చేసే ముందు మామూలుగా షుగర్ అనేది ఎలా వచ్చింది, ఫైనల్ అవుట్పుట్ షుగర్ అనేది మనకి ఎక్కడ నుంచి వచ్చింది? మనం అంటే చెరుకు రసం ఉంటుంది కదా, చెరుకు రసం దాని నుంచి ప్రాసెస్ చేసి షుగర్ తయారు చేస్తాం. ఓ, చాలా కెమికల్ ప్రాసెస్. కెమికల్ ప్రాసెస్ చాలా ఉంటుంది. ఓహో, అందుకే కానీ షుగర్ తినొద్దు, ఎక్కువగా తీసుకోవద్దు క్వాంటిటీ అంటారు. బట్ చెరుకు రసం ఎంతైనా తాగొచ్చు అంటారు. చెరుకు రసం మంచిది ఆరోగ్యానికి, షుగర్ అనేసరికి ఎక్కువ తినద్దు అంటున్నారు. బెల్లం చాలా మంచిది మళ్ళా షుగర్ కంటే. ఓకే, దాంట్లో ఐరన్ అదంతా ఉంటుంది కాబట్టి బెల్లం బాగుంటుంది. షుగర్ కంపేర్ చేస్తే బెల్లం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఓకే, మరి ఈ షుగర్ అసలుకే తినద్దు, అలాంటి షుగర్లో కల్తీ. కల్తీ రైట్. సో మరి ఆ కల్తీని పసిగడకూడదాం ఫస్ట్. అలాగే మనం రెండు శాంపుల్స్ తీసుకుందాము షాపులను, రెండు షాపుల నుంచి తీసుకొచ్చాము రెండు శాంపుల్స్. ఓకే, సో అది అందులో కల్తీ ఉందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు షుగర్ శాంపుల్ టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటున్నాం. ఓకే, దీనిలో మనం హైడ్రోక్లోరిక్ ఆమ్లం వేయాలి. ఓకే, కొంచెం, ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది, డేంజరస్ కాబట్టి మనం చేతితో హ్యాండిల్ చేయొద్దు, చేతితో తీసుకోవద్దు. ఇప్పటికి ఇలా ఓపెన్ చేయగానే పొగలు వచ్చేస్తాయి. పొగలు వచ్చేస్తుంది. సో ఇది అంటే ఎన్ని డ్రాప్స్ తీసుకోవాలి మనం? 2-3 డ్రాప్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే దీనిలో పొగల్లాంటి ఏమి రావట్లేదు కాబట్టి ఇది కల్తీ లేదు అని చెప్పి చెప్పచ్చు. ఇది వేసేటప్పుడు కూడా కొంచెం దూరంగా పెట్టుకుని వేయాలి. లోపల ట్యూబ్లో మనకి పొగలు వస్తుంది అన్న, సోడా ఉంటే కనుక. ఓ, సోడా ఉంటే పొగలు వచ్చాయి. పొగలు వస్తుంది, ఇదిలో ఏమి లేదని అర్థమవుతుంది. పొగలు రావట్లేదు, ఏం రావట్లేదు, నీట్గా ట్రాన్స్పరెంట్, నీట్గా ఉంది కాబట్టి కల్తీ కాలేదు. సో ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఇందులో ఏం కల్తీ లేదు. కల్తీ లేదు. సో ఇది ప్యూర్ షుగర్. ఈ షాప్ షుగర్ మంచి షుగర్. మంచిది. మరి నేను ఒకటి గమనించాను, మనం లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇలా టెస్ట్ చేయడానికి యూస్ చేస్తున్నాం. అవును, ఎక్కువగా అదే చాలా శాంపుల్స్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాడతాం. అంటే ఇంకా మీరు ఇచ్చే కిట్లో ఇంకా ఉన్నాయి,
నైట్రిక్ యాసిడ్ అని, పర్ఫురాల్ అని, కార్బన్ టెట్రాక్లోరైడ్ అని, ఇలా 4-5 రకాల యాసిడ్స్ ఉన్నాయి. కానీ ఎక్కువగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాడతాం. ఇది డేంజరస్ కానీ ఎక్కువగా డిటెక్ట్ చేయడానికి ఇది వాడచ్చు. అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి అయితే. అవునమ్మా, ఇంకో శాంపుల్ కూడా చేసి చూద్దామా ఇప్పుడు. అట్లాగే ఇది ఇప్పుడు ఇంకో శాంపుల్ తీసుకుంటున్నాం ప్రశాంతి. ఇది కల్తీ ఉందా లేదా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు చూసిందంటే మనకు కల్తీ లేదని తేలిపోయింది. కాబట్టి ఇంకో శాంపుల్ కూడా ట్రై చేసి చూద్దాము. అందులో కూడా యాసిడ్ మనం యాసిడ్ సేమ్ యాసిడ్ వేసేసి 2-3 డ్రాప్స్ హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేయాలి. అది అట్లా ఎఫర్వెసెన్స్ అంటారు దీన్ని. ఇలా వస్తే కనుక కల్తీ అయిందని అర్థం అనమాట. ప్రశాంతి చూడు ఎంత పొగలు వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం కొనేటప్పుడు మంచి సూపర్ బజార్లో అది కొనుక్కుంటే చక్కగా ప్యాక్ చేసి నీట్గా ఉంటుంది కూడా. మన కల్తీ లేదని తెలిసిపోతుంది అనమాట. ఓపెన్గా తక్కువలో వస్తుందని కొంటుంటారు కానీ తక్కువ ధరకు వెళ్ళకూడదు. ఇప్పుడు కొంచెం మంచి నాణ్యత ఉండే పదార్థాలు సెలెక్ట్ చేసుకోవటం. అందులో కూడా మళ్ళీ నాణ్యత ఉందా లేదో అని తెలుసుకోవాలంటే టెస్ట్ చేసుకుని ఇంట్లో మనం చూసుకోండి. కరెక్ట్ గా ఉంది అంటే మనకు బాధ లేదు, ప్రాబ్లం ఉండదు. చాలా వేరియేషన్ తెలుస్తుంది మేడం. మీరు చూస్తే ప్యూర్ గా ఎంత నీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంది. చాలా తెల్ల తెల్లగా అనిపిస్తుంది. అబ్బో, అంటే ఇంత ఇంటేక్ ఆఫ్ షుగర్ అంటే మనం ప్యూరిటీ లేని షుగర్ మనం తీసుకుంటున్నామేమో అది మనకు తెలియకుండా ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఇలా తెల్లగా రావడానికి అంటే అందులో ఏం కలుపుతారు? వాషింగ్ సోడా అనేది కలిపితే మాత్రం ఇలా వస్తుంది అనమాట, పొగల్లాగా వచ్చేసేసి. ఓకే ఓకే. సో అలాంటిది మంచిది కాదు మనకి, స్టమక్ ట్రబుల్స్ లాంటివి వస్తాయి అనమాట. ఓకే, సో వాషింగ్ సోడా ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఓకే ప్రశాంతి, ఇప్పటి వరకు మనం కెమికల్స్ వాడి చూసాం కదా కల్తీ ఉందో లేదో అని చెప్పేసి. కానీ ఈ కెమికల్స్ తో చేయటం అంటే హోమ్ మేకర్స్ కష్టం అవ్వచ్చు. అటువంటిప్పుడు మాకు దగ్గర ఒక సింపుల్ గా దొరకకపోవచ్చు, కొంచెం అది డేంజరస్ కూడా కదా. ఇలాంటిది రెడ్ లిట్మస్ పేపర్ అని మనకి కెమికల్ షాప్స్ లో దొరుకుతుంది అనమాట. రెడ్ లిట్మస్ పేపర్. సో ఇది మన శాంపుల్ లో పెట్టినా కూడా ఇది రంగు మారితే గనక కల్తీ తెలుస్తుంది. అంటే ఒకసారి చూద్దామా? చూద్దాం, టెస్ట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు రెండో శాంపుల్ తీసుకొని చూద్దాము. ఇది ఈ విధంగా కూడా చేసి చూడొచ్చు. అంటే ఇప్పుడు ఇందులో యాసిడ్ వేయం కదా? యాసిడ్ వేయం, జస్ట్ మామూలు షుగర్ శాంపుల్ తీసుకుంటాం. కొంచెం వాటర్ వేసేసుకుని దీనిలో ఈ పేపర్ డిప్ చేయాలి. అది కనుక బ్లూ కలర్ లో మారితే అది కల్తీ ఉందని అర్థం అవుతుంది. ఓ, అలా డిప్ చేయగానే అసలు మారిపోయింది, రంగు మారిపోయింది కదా. అది బట్ ఇది చాలా సింపుల్, ఈజీగా, తక్కువ ఖరీదులో అవుతుంది, ఇంట్లో చేసుకోవచ్చు, మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మేడం, అసలు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. షుగర్ లో కల్తీ ఉందో లేదో అనేది ఒకటి కెమికల్ మెథడ్ లో మీరు మాకు చూపించారు. కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా బట్ అది ఎవరైనా చేయొచ్చు. అండ్ ఎలాంటి దాంట్లో అయినా కల్తీని పసిగట్టొచ్చు అలాంటి కిట్ ఉంటే. అండ్ ఇంకోటి ఏంటంటే షుగర్ లో కల్తీ ఉందా లేదా అనేది జస్ట్ ఒక చిన్న పేపర్ లో మనకి తెలిసిపోయింది. బాగుందండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా నైస్. అంటే అందరూ ఈజీగా ఐడెంటిఫై చేయటానికి కనుక్కోవచ్చు, ఈజీగా కనుక్కోవచ్చు. బాగుంది, రెండో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇలాంటి ఈజీ మెథడ్ కోసం మా సకులు ఎప్పుడు వెయిట్ చేస్తుంటారు. సో అలాంటివి మేము ఫర్దర్ గా కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.